అయితే ఇక్కడ అత్తమ్మ అండ్ నేను ఇద్దరం అయితే కలిసి పెట్టేస్తున్నాం అన్నమాట. ఫాస్ట్ ఫాస్ట్ గా ఆల్రెడీ 2:30 అవ్వొస్తుంది. సో ఖుషి వచ్చేసి డిస్టర్బ్ చేస్తుందని చెప్పినా కదా, అందుకోసమని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే చేసేస్తున్నాము. రిమైనింగ్ అరేంజ్మెంట్స్ అయితే అన్నీ అయిపోయినాయి. ఇంకా సత్తిపిండి కూడా ఏం చేయలేదు. సో పెసర సత్తిపిండి ఆర్ బియ్యం సత్తిపిండి చేద్దాం అయితే అనుకుంటున్నాము. ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే అత్తమ్మ పెట్టేస్తుంది, హెల్ప్ చేస్తున్నాను కూడా. అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లోనే అయితే యాక్చువల్గా అక్క పేరిస్తుంది బతుకమ్మ, ఇక్కడ అత్తమ్మనే చేస్తుంది అనమాట. ఇక అత్తమ్మ ఉన్నాక నాకెందుకు అని చెప్పేసి నేను అత్తమ్మకి హెల్ప్ చేస్తూ ఉంటాను. ఇక్కడైతే తంగేడు పువ్వు ఉంది కదా, పువ్వు ఎక్కువ దొరకట్లేదు కాబట్టి ముక్కలే. సో వీటిని అరేంజ్ చేసేస్తుంది. కింద ఇదే ఒక లైన్ పెద్దగా వచ్చేస్తుంది. ఖుషి అయితే అల్లా అస్సలు చేయట్లేదు, కానీ మధ్య మధ్య ఇలా డిస్టర్బెన్స్ ఉంటాయి. ఖుషి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట మాకు మెల్లమెల్లగా. కానీ ఏం చేస్తున్నా ఉన్న ముక్కలు అంటే తెప్పేసి కింద పడేస్తుంది. పెడతావు మమ్మీ బతుకమ్మ నువ్వు పెడతావా? ఎట్లా ఆడుతుంది బతుకమ్మ, ఎట్లా ఆడుతుంది చూపి చూడు చూడు మమ్మ గోగో తాతయ్య బతుకమ్మ బతుకమ్మ ఎట్లా అంటే చూపి, తాతయ్య కింద అంటే చూపి. ఇదిగోండి ఇక్కడైతే ఇప్పటిదాకా బతుకమ్మ కింద కూర్చొని బేరించినాం కదా, సో ఖుషి ఊరికే డిస్టర్బ్ చేస్తుందని చెప్పేసి టేబుల్ పైన అయితే అరేంజ్ చేసేసుకున్నాం. కింద అయితే అత్తమ్మ ఫస్ట్ తంగేడు పూలు అయితే పెట్టేసింది కదా, దాని తర్వాత అయితే టేకు పూలు మామే చాలా తీసుకొచ్చినారు. అది యాక్చువల్గా మర్చిపోయి పక్కన పెట్టేసినాము. తర్వాత మళ్ళీ ఇక చూసాక అన్నీ అయితే పెట్టేసుకున్నాం అనమాట. దానిపైనుంచి అత్తమ్మ ఇగోండి పట్టు కూర్చులు పెట్టేస్తుంది. మొత్తానికైతే టేకు పూలతోటే ఎక్కువ ఇదైపోయింది. కింద తంగేడు పువ్వు, మధ్యలో టేకు, తర్వాత గునుగు పట్టుకుచ్చులు. గునుగు పూలు అయితే దొరకలేవు ఈసారి, మార్కెట్లో వెళ్ళినాగానే అయిపోయినాయంట. అప్పటికి ఎక్కడ చూసినా దొరకలేవు. ప్రజెంట్ లాస్ట్కి అయితే ఇక వీటితో అయితే అరేంజ్ చేసేసినాం. ఫైనల్లీ అయితే బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది అనమాట. పైన అయితే ఇంకా ఇక్కడ అత్తమ్మ ఇంకా లాస్ట్ గౌరమ్మ పూలతో అయితే పెట్టేస్తా అని చెప్పేసి ప్రజెంట్ అయితే రెండే పెట్టింది. అవి ఇంకా విచ్చుకోలేవట, విచ్చుకున్నాక వాటిని అరేంజ్ చేస్తా అని చెప్పేసింది. ఇక్కడ ఖుషికి అయితే గోరింటాకు పెట్టేసిన అనమాట. నేనేమో కోన్ పెట్టుకున్నాను, కోన్ మంచిది కాదు కదా చిన్నపిల్లలకి, సో అందుకోసమని ఇదిగోండి చెట్టుకున్న ఆకు అయితే తెంపేసి ఇప్పటికిప్పుడే గోరింటాకు అయితే పెట్టేసుకున్నా. ఖుషి అస్సలు ఎడవదు, పెట్టమని చెప్పేసి ఒక చేయి అయితే ఇంకో చేయి ఇచ్చేస్తుంది పెట్టమని చెప్పేసి. ఖుషి
karena
పెట్టుకోవాలి ఇంకా మీరే మేను కదా ఖుషి నుంచి పోతున్నాం అది పట్టుకోండి బామ్మ ఒకసారి బతుకమ్మ పట్టుకోండి ఇలా కూర్చున్నారు కదా ఇప్పుడు అత్తమ్మా మెల్లగా డోర్ పట్టుకుంటా ఏం చేస్తా వెనక పెడతావా ఇట్లా లేదా అజ్జారు మీరు ఎక్కడ కూర్చుంటారు కూర్చుంటారు పట్టుకోండి మెల్లగా వెళ్ళు నువ్వు గిట్టు పెట్టుకోరా కొద్దిసేపు గట్టు పెట్టుకో కొద్దిసేపు మళ్ళీ ఎవరు వచ్చినా కొంచెం ఆగరా లోపలికి పో మెల్లగా మెల్లగా ఇదిగోండి ఫైనల్లీ అయితే కార్లో తీసుకుపోతున్నాం కార్లో తీసుకెళ్తున్నారు సడన్ గా చింగులు పడుతున్నాయి అన్నమాట సో బతుకమ్మ కూడా ఈసారి నేను ప్రధాన పెట్టేసినాము కదా తీసుకెళ్ళడం కష్టం అవుతుందని చెప్పేసి అత్తమ్మ కూడా ఫీవర్ వచ్చింది కదా సో చికెన్ గునియా జాయింట్ పెయిన్స్ ఉన్నాయని చెప్పేసి ఈసారి అయితే కారు ఉంది కాబట్టి కార్లో వెళ్తున్నాం అందరం ఇదిగోండి బ్యాక్ సైడ్ అయితే కూర్చున్నారు హ్యాపీ బతుకమ్మ 2024 మా సార్ చాలా మంది అయితే కార్లోనే వెళ్తున్నారు చూడు వర్షం వల్ల అందరు కార్లో కాదు మోసుడు కాదు వర్షం పడడం వల్ల అందరం కార్లు పట్టాల్సి వచ్చింది ఫైనల్లీ అయితే చెరువు దగ్గరకు అయితే రీచ్ అయినాం అన్నమాట ఇందాక ఒక చిన్న ఆటో వచ్చి ట్రబుల్ ఇచ్చింది జస్ట్ మిస్ అయ్యండి విత్ మై సిస్టర్ లవ్లీ సిస్టర్ ఇంటి దగ్గర చెల్లె అనమాట క్లోజ్ ఉంటుంది ఏదైనా కానీ అత్తమ్మ అయితే రన్నింగ్ రేసే చేస్తుంది బతుకమ్మ పెట్టుకుని అత్తమ్మ ఆగత్తమ్మా డాన్స్ రీచ్ కదా చెంకులు పడుతున్నాయి అయ్యో ఈసారి ఏమైంది బాబా లైటింగ్ లేదేంటి ఎక్కడున్నాయి బతుకమ్మలు కస్తు కమ్మల్లా కస్తు కమ్మల్లా గౌరమ్మ రూపమై
ujang nanki kata nanki ha ఒకటే ఫ్రేమ్ లో అందరిది అవుతుంది కానివ్వండి అక్క ఒక షాన్ని ఒక అక్క గిజుడు అమ్మ చూడే ఓకే హాయ్ శుభకాంతి చూస్తున్నామ్మా మంచి పెడితే మంచి రిటర్న్ పడుతుందమ్మా మీ వాళ్ళే మా వాళ్ళ కోసం నేను చూస్తున్నాను మా యారే కనబడతలేరు మీరు మమ్మీ మెల్లిగా ఇగోండి మమ్మీ మాది అక్కడ అయిపోయినాక అక్క వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసినాము ఎస్కే నా డిగ్రీ కాలేజ్ దగ్గర పద్మ స్టాండ్ అగ్గ చలో కార్ ఏది మమ్మీ అది మమ్మీ అక్క వీళ్ళు కార్లో పోతున్నారా వీళ్ళంతా ఓకే ఓకే మరిది వస్తున్నాడు చెల్లేని ఇవ్వండి ఇక్కడైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దుర్గమ్మ ఉంటుంది అనమాట సో దుర్గమ్మ దగ్గర దర్శనం చేసుకోవడానికి అయితే అందరం వచ్చేస్తున్నాము ఏ రాదంట ఆ స్కర్ట్ కొంచెం పైకనండి Thank you.
పెద్దడ దగ్గర తెచ్చినాను. సరే సరే నాన్నకి నువ్వు నిల్చో పక్కన నిల్చో 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 మమ్మీ జ్వరం ఎట్లుంది రా మమ్మీ జ్వరం రడైంది కన్నా బంగారానికి జ్వరం ఘోరంగా ఉంది కదా రడైపోయింది పాపం నా బిడ్డ ఏం కదలే తక్కువ అయిపోతుంది ఇదిగోండి ఇదైతే వీడియో అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం లాస్ట్కి లాస్ట్ ఇయర్ వద్దాం అనుకుంటే రాలేదు ఈ ఇయర్ అయితే వచ్చేసిన ఇక అమ్మండి ఫైనల్ అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట అయిపోయింది ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను 11:15 అవుతుంది ఆల్రెడీ అయితే మామూలు కాల్ చేస్తున్నారు కూడా రండి ఎంత తొందర లేట్ వద్దు అన్నారు యాక్చువల్గా నేనే యాజ్యూజువల్ చేసి అయితే వచ్చేసిన బాయ్ అక్క వెళ్తున్నా ఎల్లుండి వచ్చేసేయండి ఓకే బాయ్ రా హనీ బాయ్ ఆడ ఇంటి ముందట చెట్టు కింద పెడతా అదే పని బాయ్ బాయ్ అక్క ఎల్లుండి వచ్చేసేయండి ఎల్లుండి రండి బాయ్ నాన్నకి చెప్పలే మా అమ్మాయికి
ఓకే అక్క బాయ్ బాయ్ రా సరే మరి బాయ్ బాయ్.